రండి నాన్న. అమ్మా, ఈయన మా నాన్నగారు. నాన్న, ఈవిడ కుష్ఠరోగి, అందువల్ల ఈవిడకు పరిచర్యలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. నేను ఆవిడ బట్టలు తుకుతాను, బట్టలు తొడిగిస్తాను, స్నానం చేయిస్తాను, అన్నం తినిపిస్తాను. ఎవరు ఒప్పుకోని పని నేను చేస్తున్నాను కనుకని నేను అడిగినంత జీతం మన వీధి చివరి వరకు కారు. అంతేకాని నేను వ్యభిచారం చేయలేదు. అయ్యగా, ఈ పనిలో కుదిరిసింది నేనే బాబు. మీ బిడ్డ చేత నేను తప్ప పని చేయిస్తానా చెప్పండి బాబు. సీత, ఆఫీస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు బస్సులో రా, నడిచి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి. ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను రాను. అదేమిటి? ఆఫీస్ నుండి నేను ఈరోజు తొందరగాను రాను, ఆలస్యంగాను రాను, అసలు రాను. ఎందుకని? మీరేమో ఆఫీస్కి వస్తారు. నేనా? ఎందుకు? ఈరోజు జీతాల రోజు, 4 నిమిషాల్లో జీతం తీసుకుంటాం. అక్కడ నుండి 4 అడుగుల్లో బజార్లో పడతాం. 4 గంటల వరకు షాపింగ్ చేస్తాం. 4 నుండి 6 వరకు షికార్లు పడతాం. 6 నుంచి 9 వరకు ఆకలి రాజ్య సినిమా చూస్తాం. 9:30కి రెస్టారెంట్ లో భోజనం. 9:45కి ఛామ్ ఛామ్ మిఠాయికి వెళ్ళి 10 గంటలకు ఆటోలో ఇంటికొస్తాం. ఆ తర్వాత అరే, ఏమైంది మీకు? మధుర స్మృతులు. పూజ అయిందా? అవుతుంది బాబు. నాకు టైం అయింది, పనిలోకి వెళ్ళాలి. సరిగ్గా 11 గంటలకి టాక్సీ తీసుకొస్తాను. టీబీ హాస్పిటల్కి వెళ్దాం, రెడీగా ఉండు. ఎందుకు బాబు, నువ్వు మీ నాన్న లక్షణంగా పనికి వెళ్ళడం ప్రారంభించినాడే, నా టీబీ ఎగిరిపోయింది. అదేం కుదరదు, డాక్టర్ నీకు పూర్తిగా నయమైందని చెప్పే వరకు నువ్వు చెకప్కి రావాల్సిందే. అంతవరకు నా సంపాదన అంతా నీ ఆరోగ్యం కోసం ఖర్చు కావాల్సిందే. రాము అమ్మా, మీకు ఈ అనారోగ్యం రావటానికి కారణం నేను నాన్నే కదా. దీన్ని పోగొట్టే బాధ్యత కూడా మాదే. నమస్కారం సార్. రారా, కూర్చో కూర్చో. మీ ఆవిడకి ఇక్కడ ఉద్యోగం దొరికిందిగా. చిత్తం అంతా తమదాయ. నాదే ఉందిలే, ఏదో నాకు చేతనం చేశాను. ఇదిగో మీ ఆవిడ వెంటనే వచ్చి ఉద్యోగంలో చేరమా. ఆవిడ పిల్లలతో బయలుదేరి 10వ తారీఖు ఇక్కడికి వస్తున్నట్టుగా ఉత్తరం రాసింది. మరి ఇంకే ఇంతలోనే చిన్న చిక్కు. ఇంకా చిక్కు ఏవిడ? ఎవరైనా అప్పుల బాధ పడలేక మా ప్రొపరేటర్ గారు పెట్రోల్ బంక్ అమ్మేశారు. ఆయనకి పాలకొల్లో బత్తాయి తోట ఉంది. అది అమ్మేసేదాకా నన్ను ఆ తోటను చూసుకోమని వెంటనే పాలకొల్లు పొమ్మన్నారు. సరే పొమ్మన్నారు, అయితే ఇప్పుడేమైంది? వచ్చే 9వ తారీఖున నేను గోదావరి ఎక్స్ప్రెస్లో బయలుదేరి పెడుతున్నాను. అదే రోజు మా ఆవిడ అక్కడ అమలాపురం నుంచి ఇటు వస్తుంది. దేవుడు దయవల్ల 2 బళ్ళు కరెక్ట్ టైం కొడితే బజవాళ్ళు క్రాస్ అవుతాయి. ఆ సమయంలో మా ఆవిడతో 10 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతున్నాను అనుకోకపోతే దయచేసి మా ఆవిడకి పాలకొల్లో ఉద్యోగం వేయిస్తారా? హలో దుర్గా, నీ విషయం అంతా విన్నాను. యు ఆర్ ట్రూ ఎగ్జాంపులరీ. దేవుడైనా మార్చలేని మీ నాన్నను ఎంత బాగా మార్చేశావు. అది నా ధర్మం కదా. గుడ్, ధర్మం అన్నావు కాబట్టి నా ధర్మపత్ర విషయం నీతో చెప్పడం నా ధర్మం కదా. ఇదిగో ఈ ఫోటో చూడు. ఎవరి అమ్మాయి? నాకు మా అమ్మ చూసి పెట్టిన భార్యామణి. ఎలా ఉంది? అదృష్టవంతురాలు. అదేమిటి, బస్సులో రావా? నేనెక్కవలసిన బస్సు ఎప్పుడూ లేటే. అది రావాలంటే మరో జన్మ పడుతుంది. రాజా, ముందు కళ్ళు తుడుచుకో చెప్తాను. మా అమ్మ నా కోసం చూసిన అమ్మాయి ఫోటో చూసావు, మరి నేను నా కోసం చూసిన అమ్మాయి ఫోటో చూడవా? ఏది? సీత, మీకు గుడ్ న్యూస్. రామకృష్ణ మిషన్ హై స్కూల్లో నాకు ఉద్యోగం వచ్చింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళు మన అవసరం కోసం మీకు ఇష్టం లేకపోయినా నన్ను ఉద్యోగానికి పంపారు. ఇప్పుడు ఆ అవసరం లేదు కదా, ఇంకెంటి పట్టునే ఉంటానండి. చూడు సీత,
మన ఇరుగు పొరుగు కుటుంబాల వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాల్సిన పాఠం ఇది. అవసరం ఉండి కూడా ఆర్ధ ఉద్యోగం చేస్తే నామోషి అనుకోవటం ఈ రాంబాబు తప్పు, అవసరం లేకపోయినా ఆర్ధ ఉద్యోగం చేయటం ఆడంబరం అనుకోవటం ఆ చిట్టుబాబు తప్పు. అప్పుడు నేను ఉద్యోగం చెయ్యొద్దన్నది మగజాతి అహంకారం, ఇప్పుడు నీ ఇష్టం అంటున్నది నీ మీదున్న మమకారం. థ్యాంక్ యూ లేనా, తట్టడం ఏమైనా ఉన్నాయా? ఇస్తాను కానీ 6 నెలలు ఆగాలి. అదేమిటి? ఉద్యోగం పురుషులకే లక్షణం అనుకున్నాడు రాంబాబు, స్త్రీలు కూడా లక్షణంగా ఉద్యోగం చేయొచ్చునని నిరూపించింది సీత. ఇది సీతారామ చరిత్ర. అంటే టిఫిన్ చేయబోతున్నాను. శుభం. అదే ఉప్మా చేయమంటారా పచ్చడి చేయమంటారా? గారెలు. గారెలోకి పచ్చడి చేయమంటారా పంచదార నంచుకుంటారా? నిమ్మకాయ పులుసు. నీకేం తెలుసు ఆ నిమ్మకాయ పులుసు? చెప్పింది చెయ్యి. దీనికి నేను మహారాజుని, నువ్వు మహారాణివి. చిత్తం సార్. దాంపత్యం కన్నా గొప్ప హోదా గల ఉద్యోగం లేదని శారద, సంతృప్తి కన్నా గొప్ప సంపద లేదని చిట్టిబాబు తెలుసుకోవటం ఇది వీరి చరిత్ర. భర్తను సాధించడం కన్నా సహనంతో సాధించడం ఆమె ఘనత, బాధ్యతల బరువు ఆలస్యంగానైనా మోయడం అతని ఘనత. ఇది అవధాని విచిత్ర చరిత్ర. జంతికల చక్రాలు వేరుశని ఉండాలండి. జంతికల చక్రాలు వేరుశని ఉండాలి బాబు. బాబు జంతికలండి. బాయ్. అయ్యా జంతికలు ఎంత? జంతికి 10 పైసలండి. ఓ 2 జంతికలు ఇలాయి. ఆ ఉండలు ఎంత? ఆ ఉండలు 10 పైసలండి. ఇంట్లో తయారు చేసినవండి. వెరీ గుడ్. చూడు జంతికల కన్నా ఉండలు ప్రశస్తమైనవని మారుతురావు ఏదో పుస్తకంలో చెప్పినట్టు గుర్తయ్యా. ఓ పని చేద్దాం, ఈ జంతికలు ఇచ్చేసుకుని ఆ 2 ఉండలు ఇలా ఇచ్చి. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అయ్యా, వెళ్ళిరా. మరి వాటికి డబ్బండి? వాటికి బదులే కదా అయ్యా ఇవిచ్చావు. మరి జంతికలకండి? జంతికలనే తెలియదే, తిరిగి ఇచ్చేశానుగా.